లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సీట్లు తగ్గడంపై కారణాలు విశ్లేషిస్తున్న కురియన్ కమిటీ రెండో రోజు కూడా సమీక్షలు నిర్వహిస్తోంది. గాంధీ భవన్లో త్రిసభ్య కమిటీ అయితే వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లాల ఇన్ఛార్జీలతో ముఖాముఖి నిర్వహిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ భార్గవి, ఏఐసిసి ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో కూడా సీట్లు సంపాదించలేకపోయింది. ముఖ్యంగా 12 స్థానాలు కైవసం చేసుకుంటామనేటటువంటి భావన హామీ కూడా ఏఐసిసికి రాష్ట్ర నాయకత్వం హామీ ఇచ్చింది. అయితే చివరికి ఫలితాలు విడుదలయ్యే నాటికి 8 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద నిజ నిర్ధారణ కమిటీ అధ్యయనం చేయనుంది. ఎక్కడెక్కడ వైఫల్యాలు జరిగాయి, ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గాయనేటటువంటి అంశానికి సంబంధించి, నేతల పనితీరు, అలాగే ఎక్కడెక్కడ కాంగ్రెస్కి మైనస్ అయింది అనేటటువంటి అంశాలకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ రెండవ రోజు సమావేశమైంది గాంధీభవన్లో. ఈ సమావేశానికి నియోజకవర్గాల ఉమ్మడి జిల్లాల వారిగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అలాగే డీసీసీ అధ్యక్షులు, వీరితో పాటుగానే ఇన్ఛార్జులు కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. కమిటీ సభ్యుల ముంగట ముఖాముఖి చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇటు పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అదే రేషియోలో ఓట్లు సంపాదించగలిగితే మాత్రం 12 స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా పలు సర్వేలు తేల్చి చెప్పినప్పటికీ చివరికి 8 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ అంశాలకు సంబంధించి మొదట హైదరాబాద్ నుంచి ఈ యొక్క సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే నిన్న జరిగినటువంటి ఎంపీ అభ్యర్థుల 17 మంది ఎంపీ అభ్యర్థులతో ముఖాముఖి సమావేశం జరిగింది. అయితే ఎక్కడెక్కడ మైనస్ జరిగాయి, ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి అనేటటువంటి అంశాలను కూడా కమిటీ ముందు వారు అభిప్రాయాలు, ఓడిపోవడానికి గల కారణాలు కూడా వివరించారు. ఇవాళ హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క జిల్లాల వారీగా కమిటీ సభ్యుల ముందు హాజరవుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు, అలాగే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా హాజరవుతూ ఉన్నారు. వీరితో పాటుగానే ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కూడా కమిటీ ముందు హాజరవుతూ ఉన్నారు. ఇవాళ అయితే కురియన్ కమిటీలో 2 సభ్యులు మాత్రమే గాంధీ భవన్లో ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. కురియన్ తమ సమీప బంధువు మరణించడం వల్ల కేరళకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు గాంధీభవన్లో రకీబుల్ హుస్సేన్తో పాటు ఫర్గస్ సింగ్, ఈ 2 నేతలు మాత్రమే నేతల అభిప్రాయ సేకరణ కారణాలు అనేది అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదట కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో ప్రారంభమైంది. అనంతరం మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే ఓటమి చెందినటువంటి ఉప్పల్ ఎమ్మెల్యే తోటపూరి జంగయ్య యాదవ్ పలువురు నేతలతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి సమీరుల్లా ఖాన్ వంటి నేతలను కూడా ఇప్పటికే గాంధీభవన్కు హాజరయ్యారు. వీరితో పాటుగానే వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే ఎమ్మెల్యేలు కూడా గాంధీభవన్కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇవాళ 119 నియోజకవర్గాలకు సంబంధించి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు డీసీసీ అధ్యక్షులు కూడా ఈ యొక్క కమిటీ ముందు హాజరు కానున్నారు. వారి యొక్క అభిప్రాయాలు, నియోజకవర్గాల్లో పనితీరు అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేయనున్నారు. ఓవరాల్గా ఈ యొక్క నివేదిక పూర్తయిన అనంతరం ఏఐసీసీకి ఈ యొక్క నివేదికను అందించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.